ജയ് ശ്രീറാം. ആപദാമപഹർത്താരം ദാതാരം സർവസമ്പദാം ലോകാഭിരാമം ശ്രീരാമം ഭൂയോ ഭൂയോ നമാമ്യഹം. ബുദ്ധിർബലം യശോധൈര്യം നിർഭയത്വമരോഗത അജാഡ്യം വാക്പട്ടുത്വം ച ഹനുമത് സ്മരണാത് ഭവേത്. സുന്ദരകാണ്ഡ 53వ సర్గ. రాక్షసులు హనుమతోకకు నిప్పు అంటించుట. అంగారక దోష శాంతి కోసం ఈ 53వ సర్గ పఠించవలెను. మహాత్ముడు రావణుని సోదరుడు అయిన విభీషణుడు పలికిన వచనములు దేశకాలములను అనుసరించి హితముగా ఉండెను. వాటిని రావణుడు విని ఇట్లు పలికెను, నీ మాటలు బాగున్నవి, దూతను వధించుట న్యాయం కాదు. అందువలన ఈ వానరునకు మరణదండన కాక మరే దండనైనా తప్పక విధించవలెను. వానరులకు తోక చాలా అలంకారమైనదని అందురు. కనుక వెంటనే ఇతని తోకకు నిప్పు అంటించి పారిపోవునట్లు చేయండి. తరువాత ఇతడు తోక కాలిపోయి అంగవికారముగా ఉండును. అప్పుడు దీనముగానున్న ఇతని మిత్రులు, జ్ఞాతులు, బంధువులందరూ చూచెదురుగాక మండుచున్న తోకతో ఇతనిని పురములోని 4 వీధుల కూడలను మరియు పురమంతా తిప్పండి అని ఆజ్ఞాపించెను. రావణుని మాటలను కర్కశ స్వభావము గల రాక్షసులు విని హనుమంతుని తోకకు పాతబడిన నూలు వస్త్రములను చుట్టిరి. హనుమ తోకకు గుడ్డలు చుట్టగా అడవిలో ఎండిన వృక్షములున్నప్పుడు అగ్ని వృద్ధి పొందినట్లుగా హనుమ అగ్నివల వృద్ధి పొందెను. హనుమ అగ్నివల దేహమును పెంచెను అని భావమును గ్రహించతగును. రాక్షసులు హనుమ తోకను తైలముతో తడిపి నిప్పును అంటించరి. అప్పుడు హనుమ బాలసూర్యుని వలె ప్రకాశించుచు మండుచున్న తోకతో కోపంతో సహనము కోల్పోయి ఆ రాక్షసులను నెట్టివేశెను. మండుచున్న తోకతోనున్న హనుమను సంతోషంతో చూచుటకు లంకలోని రాక్షస స్త్రీలు, బాలురు, వృద్ధులు మొదలగు వారందరూ పురం మధ్యకు వెళ్ళిరి. వీరుడు వానర శ్రేష్ఠుడైన హనుమను అక్కడికి చేరిన వారు మరల బంధించిరి. అప్పుడు హనుమంతుడు ఆ సమయమున చక్కని ఆలోచన చేశెను. ఈ రాక్షసులు నన్ను బంధించినా నన్ను ఏమీ చేయలేరు. ఈ బంధములను మరలా తెంచుకొని వీరందరినీ చంపి ఎగిరిపోగలను. రామకార్యార్థము వచ్చిన నన్ను దుర్మార్గులైన ఈ రాక్షసులు రావణుని ఆజ్ఞ చేయి నన్ను బంధించి ఈ నగరమంతా తిప్పుచున్నారు. వారు నన్ను బంధించి గొప్ప ప్రతిక్రియ చేసితమని సంతోషించుచున్నారు. నేను వారికి కష్ట నష్టములను బాగా కలిగించి తిని ఈ కష్టము నాకు ఒక లెక్కలోనిది కాదు. ఈ రాక్షసులను అందరినీ యుద్ధంలో నేను ఒక్కడనే సంహరింతును. కానీ శ్రీరాముడు సంహరింతునని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. కనుక శ్రీరాముని ప్రీత్యర్థము నేను ఈ బంధనములను సహించుచున్నాను. ఈ విధముగా లంక అంతయు మరొకసారి చూచుటకు వీలగుచున్నది. రాక్షసులు హనుమంతుణ్ణి బంధించి తోకకు నిప్పు పెట్టి లంక అంతయు త్రిపుచూ ఆనందపడుచున్నారు. సీతాన్వేషణ నిమిత్తము నేను రాత్రి సమయమున ఈ లంకా నగర దుర్గ నిర్మాణము చూడలేదు. ఇప్పుడు ఈ కారణముచే లంక అంతయు స్పష్టముగా ఈ పగలు చూడవచ్చును, లంకా నగర రక్షణములను చూడవచ్చును. ఇందువలన రాబోవు యుద్ధమునకు ఎంతో ప్రయోజనం ఉండునని హనుమ ఆలోచన. నా తోకకు నిప్పు అంటించి నన్ను శారీరకముగా ఈ రాక్షసులు బంధించుచున్నారు, బాధించుచున్నారు. కానీ నా మనసుకు ఏమాత్రము బాధ లేదు అని తలంచుచు మహాసత్వవంతుడైన హనుమ తన మనసులోని భావములను బయటపెట్టకుండా ఉండెను. క్రూరకర్ములైన రాక్షసులు శంఖములు బేరులు మ్రోగించుచు హనుమంతుడు చేసిన కృత్యములను, అశోకవన భంగము, రాక్షసవధ చాటి చెప్పుచు నగరమంతా హనుమంతుడి త్రిప్పిరి. శత్రునాశకుడైన హనుమ రాక్షసులను అనుసరించుచు వారితో ఆ మహానగరమంతా సుఖముగా తిరిగెను. ఆ సమయమున మహాకపి అయిన హనుమ విచిత్రములైన విమానములను, రహస్య భూగృహములను, 4 వీధుల కూడళ్లను చూచెను. లంకా నగరములోని ఇరుకుగా ఉన్న గృహాలను, విశాలమైన వీధులను, 4 వీధుల కూడళ్లను, సన్నని వీధులను, పొడవైన వీధులను, చిన్న చిన్న గృహములను, మేఘముల వలె ఉన్న ఎత్తైన గృహములను దర్శించెను. 4 వీధుల కూడళ్ల యందును, 4 స్తంభములు గల మండపముల యందును, రాజమార్గములందును ఆ రాక్షసులు త్రిప్పుచు ఈ వానరుడు ఒక గూఢాచారి అని చాటి చెప్పుచుండరి. హనుమ తోక తగులబడుచుండగా ఆ మహాత్ముని చూచుటకు స్త్రీలు, బాలురు, వృద్ధులు కుతూహలముతో ఆయా వీధులలోకి వచ్చిరి. ఇట్లు హనుమ తోక చివరి భాగం వరకు తగలబడుచుండగా
వికృత నేత్రములు గల రాక్షస స్త్రీలు ఈ అప్రియమైన వార్తను సీతాదేవికి ఇట్లు చెప్పారు. సీత, నీతో మాట్లాడిన ఎర్రని ముఖము గల ఆ కోతి తోకకు నిప్పు అంటించి నగరమంతా త్రిప్పుచున్నారు. సీతాదేవి అగ్నిదేవిని ప్రార్థించుటం. సీతాదేవి వారి మాటలు విని తనను రావణుడు అపహరించినప్పుడు ఎంత దుఃఖము చెందెనో అంత దుఃఖమును పొందినది. మంగళరూపిణి విశాలాక్షి అయిన సీతాదేవి హనుమకు ఎటువంటి ఆపద కలగకుండుటకై అగ్నిదేవుని నిర్మల హృదయంతో ఇట్లు ప్రార్థించెను. హవ్యవాహన, నేను 10 శుశ్రూష చేసిన దాననైతే, నేను తపము ఆచరించిన దాననైతే, నేను పతివ్రతనైతే హనుమను దహించకుము. ధీమంతుడైన శ్రీరామునకు నాపై ఏ కొంచెమైనా అనుగ్రహమున్నచో, నా అదృష్టము ఏ కొంచెమైనా మిగిలి ఉన్నచో హనుమను దహించకుము, చల్లగా ఉండుము. నేను సత్ప్రవర్తన కలిగిన దాననైనచో, రామ సమాగమమునందు ఆసక్తి గల దాననైనచో, ధర్మాత్ముడైన శ్రీరాముడు నన్ను ఈ విధముగా తలచినచో హనుమ పట్ల అగ్ని చల్లబడుగాక. సత్యప్రతిజ్ఞ కలవాడు పూజ్యుడు అయిన సుగ్రీవుడు నన్ను ఈ దుఃఖ సముద్రము నుండి దాటించుట సంభవమగునేనని అగ్నిదేవ హనుమ పట్ల చల్లగా ఉండుము. అగ్నిదేవుడు హనుమ క్షేమముగా ఉన్నాడని చెప్పుటకు తీక్షణమైన జ్వాలలతో తొట్టుపాటు లేక ప్రదక్షిణముగా జ్వలించుచుండెను. సీతాదేవి మనసు ఆందోళన చెందకుండా స్థిరముగా ఉండుటకు వాయుదేవుడు అగ్నిదేవునితో తోక ఎందు కలిసి ఉన్నను చల్లని మంచుగాలి వలె వీచెను. హనుమ తగలబడుచున్న తన తోకను చూచి తోక అంతటా తగలబడుచున్నది. కానీ నన్ను ఈ అగ్ని ఎందువలన దహించుటలేదు? ఈ అగ్ని మహాజ్వాలలతో కనబడుచున్నది, కానీ నన్ను ఏమాత్రం బాధించుటలేదు. తోక చివరి మంచు ముద్ద ఉంచినట్లుగా చల్లగా ఉన్నది. లేక నేను సముద్రము దాటినప్పుడు శ్రీరాముని ప్రభావము వలన మైనాక పర్వతముతోనూ సముద్రముతోనూ సంబంధము ఆశ్చర్యకరముగా సంభవించినది. ఆ విధముగానే ఇప్పుడు కూడా శ్రీరామ ప్రభావము వలననే నా తోక తగలబడుక చల్లగా ఉన్నది. శ్రీరామ కార్యార్థము సముద్రుడు బుద్ధిమంతుడైన మైనాకుడు సహాయము చేయుచుండగా అగ్నిదేవునికి కూడా సహాయము చేయవలెనను ఆతురత ఎందుకు ఉండదు? అగ్నిదేవుడు కూడా శ్రీరామునికి సహాయం చేయుచున్నాడు అని భావము. అగ్నిదేవుడు దహించు స్వభావము కలవాడు. కానీ సీతాదేవి కృప వలన, శ్రీరాముని పరాక్రమము వలన, నా తండ్రి వాయుదేవుని సఖ్యత వలన అగ్నిదేవుడు నన్ను దహించుటలేదు. కపిశ్రేష్ఠుడైన హనుమ ఇట్లు ఒక ముహూర్త కాలము ఆలోచించెను. తరువాత వేగముగా ఆకాశమునకు ఎగిరి సింహనాదము చేసి పర్వత శిఖరము వలెనున్న నగర ద్వారము వద్దకు చేరెను. బుద్ధిమంతుడైన ఆ హనుమంతుడు వెంటనే పర్వతమంత ఆకారము దాల్చి బంధనములను త్రెంచివేసెను. ఆ వెను వెంటనే చిన్న రూపము దాల్చెను. మరలా పర్వతమంత ఆకారము దాల్చి అక్కడ బాగా పరికించి తోరణమునకు అమర్చిన పరిగను చూచెను. ఇనుముతో నిర్మితమైన ఆ పరిగను గ్రహించి రాక్షసుల అందరినీ చంపి దహనమగుచున్న తోక నుండి అగ్నిజ్వాలలు మాలలుగా విస్తరించగా సూర్యుని వల ప్రకాశించెను. ఇది శ్రీమద్ రామాయణంలోని సుందరకాండ 53వ సర్గ సమాప్తము. యదక్షర పదభ్రష్టం మాత్రహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ సీతారామ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియేర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణ ఇతి సమర్పయామి హరినారాయణాయత్ సమర్పయామి హరి ఓం తత్సత్. సర్వం శ్రీ సీతారామచంద్రచరణారవిందార్పణమస్తు. జై శ్రీరామ్. స్వస్తి. నేను చేసే ప్రతి ఆడియోస్ మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే గురుదేవ దత్త ఆడియోస్ అని ఉంటుంది, అందరూ వినగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు. జై శ్రీ. ఆధ్యాత్మికత విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గురుదేవ దత్త ఆడియోస్. గురుదేవ దత్త ఆడియోస్.